మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగువారి ముఖ్యమైన పండుగలలో అట్ల తద్ది లేదా అట్ల తదియ ఒకటి. ఆశ్వీజేజ బహుళ తదియను అట్ల తద్ది పేరుతో జరుపుకుంటూ ఉంటారు. అట్ల తద్దె ఆరట్లు, ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగులకు వాయినాలు ఇస్తూ ఉంటారు. సాయం సమయంలో వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసి గోపూజకు వెళ్ళి గోవుకు పూజ చేసి అటు నుంచి చెరువులు, కాలువల్లో దీపాలను వదిలి చెట్లకు ఉయ్యాల కట్టి ఊగుతారు. పెళ్ళీడుకు వచ్చిన ప్రతి ఆడపిల్ల మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బాగుండాలని ఎన్నో నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఏటా జరుపుకునే అట్ల తద్ది నోము అందులో ముఖ్యమైనది. ఆశ్వీజోజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి గౌరీదేవి పూజ చేయాలి. చంద్ర దర్శనం తరువాత శుచిగా మరలా స్నానం చేసి తిరిగి గౌరీదేవి పూజ చేసి ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తైదువులకు 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. దీనినే ఉయ్యాల పండుగని, గోరింతాకు పండుగ అని కూడా అంటారు. అలాగే ఈ రోజున 11 మంది ముత్తైదువులకు నల్ల పూసలు, లక్క కోళ్ళు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 11 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. 10 ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపనం చేసుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున పూజలో భాగంగా తప్పనిసరిగా అట్ల తత్తి గురించి తెలియజేసే కథను విన్నా చదివినా కోటి జన్మల పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ కథ గురించి మనం కూడా తెలుసుకొని పునీతులమవుదాం. పూర్వం ఒక రాజకూతురు, మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సిద్ధమవుతూ ఉంటారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు పొయ్యటంలో బిజీగా ఉన్నారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోతుంది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఒక మాయ చేస్తాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమయ్యింది, కొంచెం పండ్లు తిని విశ్రాంతి తీసుకో అని అంటాడు. రాజకుమార్తె అన్న చెప్పిన మాట నిజమే అనుకుని ఆహారం తిని పూజ చేసుకుంటుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని అనగా పార్వతీదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పేరు ఉంది. ఈరోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు లేదా 11 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పువ్వుల ముడితో తోరణం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితులతో కలిసి అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ తరువాత ఆమెకు ముసలి భర్త లభించాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తున్నారని అన్నారు కదా, నా స్నేహితులందరికీ మంచి యవ్వనం, అందం కలిగిన వారు భర్తగా వచ్చారు, మరి నేనేమి అపచారం చేశాను అంటూ ఏడుస్తూ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థింపగా వారు ప్రత్యక్షమై, నీ అన్నకు నీపై ఉండే ప్రేమ వలన తాను అబద్ధం చెప్పగా నీవు నమ్మి ఆహారం తినటంతో నీ వ్రతం భంగమైపోయింది, అందువలన నీవు ఆశ్వీజోజ మాసంలో బహుళ తదియ నాడు నియమనిష్టలతో చంద్రోదయ వ్రతమాచరిస్తే మళ్ళీ నీ భర్త యవ్వనవంతుడవుతాడు అని చెప్తారు. ఆమె ఆ నోము చేసి అక్షింతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడవుతాడు. కావున మీరు కూడా రేపు అట్ల తద్దినాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కథను విన్నా తెలుసుకున్నా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల సౌభాగ్యంతో పాటు పుణ్యం కూడా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.